हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। चूँगी पोदन पोदने वाल इंटाने माम चीर के रिपेर चुस्क इकड़ चूँ चोल इंत बो चाल रोज इलाकरा मम्मी 150 रूपीस अट चाल बहुत ना कोई पेद सैज तस्को आ रोजे ईवनिंग ईवनिंग अंत मध्यान मरी ईवनिंग का पेदम्मे कोई पकोड़ी वेकमंटे वेस्तना अब मुदे कल प्लांग लेकुबी सड़न अपड़े कल वे चूँ इंदा पोदन कदा अब चपनाट होटल अड़ा चाय चला बहुत अंत नाकूरा चपाकोचन ईवनिंग दस्ताने अस्कोचि आ रोज चाल वेड़ी उ ओल सिटी दरकते कदा चार मिनार आ टेस्ट उ दाक सूपर उ मतलब फुल मीगड़ा इधे चाई दींट मे मुगर नलगर दागना अब हस्बैंड हस्बैंड दागू नैन दागना अंदर दागना चूँ एंत मीगड़ो 15 रूपये की चाई अंत इधी बज्जील कोसम कोई सन्मिपका कटेकूं कवर्कोचिं लिवर अनुकुंटा लिवर फ्राई एदो तीसुकोच्चिंडु दींट्लो सन्ना कट चेसुकुन्ना पच्चिमिरपकायलु उप्पु कोंचेम सोडा वेसी नीळ्ळतो नीळ्ळ वेसी कलुपुकोवाले बागा वर्षालु पडुतुन्नायि काबट्टि वेडिवेडिगा एदो ओकटि चेसुकुंदाम अन्नट्टु చెప్పింది మా పెద్దమ్మ సాయంత్రం రా మనం చేసుకుందాం అంటే వచ్చింది మా పెద్దమ్మ ఒక రెండు ఉల్లిగడ్డలు కట్ చేసుకోవాలి సన్నగా ఈ పెద్ద కడాయిలో చేద్దాం అనుకుంటున్నాం చిన్న ఉన్నే గాని ఇప్పుడు ఇది ఉంది కదా దీని కూడా వాడుకోవాలి అన్నట్టుగా వాడతా ఉంటే ఇది మంచి డైలీ యూస్ కి పనికొస్తుంది మనకు అందుకోసం దీంట్లోనే చేస్తున్నాము సన్న కట్ చేసిన పచ్చిమిరపకాయలు కూడా దీంట్లో వేసుకోవాలి ఊర్లలో అయితే చాలా బాగా చేస్తారు చాలా బాగుంటాయి ఎందుకు ఎంత బాగా చేసినా కూడా ఊర్లో చేసినట టేస్ట్ రాదు మా అత్తమ్మ వాళ్ళు చేస్తారు చాలా బాగుంటాయి ఎంత సాఫ్ట్ గా ఉంటాయి అంటే అసలు ఎన్ని తినేస్తా మన లెక్కనే ఉండదు అంత బాగుంటాయి ఇక్కడ ఈ పెద్దగుంది కాబట్టి నూనె చాలా తక్కువ కనిపిస్తుంది కానీ నూనె చాలా ఉంది దీంట్లో ఒకటి చిన్న కడాయి కూడా ఇలాంటి తీసుకోవాలనుకుంటున్నాను డైలీ వాడుకోవడానికి మంచి ఇదైతే అండి రైస్ లో ఫ్రై చేసుకోవడానికి ఉంటాయి మనం ఎప్పుడైనా ముర్కులు పూరీలు చేసుకున్నా ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నప్పుడు ఇది వాడుకోవచ్చు ఇలా చిన్న చిన్న చేసుకోవడానికి ఇదిగా బానే ఉంది ఏమీ ఇబ్బంది లేదు ఒకవేళ వీలైతే తీసుకుందాం అనుకుంటున్నా ఒక చిన్నది ఐరన్ కడాయి చూడండి ఎంత బాగున్నాయి వేడివేడిగా వర్షం పడుతుంది మా పెద్దమ్మ చాయ్ తీసుకొచ్చింది ఇక బజ్జీలు సూపర్ అంటే సూపర్ గా ఉన్నాయి ఫస్ట్ ఒకడైతే పొయ్యికి పెట్టేస్తాం మేము పొయ్యికి పెట్టినాకనే మేము తింటాము ఈ టాలెంట్ కూడా ఉంది ఏ చేసినా ఫస్ట్ పొయ్యికి పెట్టాలి మనం అన్నం వండినా కూడా ఒక రెండు మెతుకులు పొయ్యికి పెట్టాక స్టార్ట్ చేసుకోవాలి ఇది నెక్స్ట్ డే ఈవినింగ్ ఇది ఈ రోజు ఏంటంటే నూడిల్స్ చేసుకుంటున్నాము ఫస్ట్ గా మనం నూడిల్స్ కి వేడి నీళ్ళలో వేసి ఉడికించుకోవాలి రెండు ఒక కవర్ 10 రూపాయలు ఇది అమ్మని తీసుకొచ్చిండు ఒక ఐదేమో తెచ్చిండు ఇంతకు ముందు కూడా ఉన్నాయి ఈ రెండు సగం చేసుకొని సగం తర్వాత చేసుకుందామని పెట్టుకున్నాము ఒక నాలుగు చేసుకుంటున్నాం ఇప్పుడు చూడండి నీళ్ళు కూడా మరుగుతున్నాయి దీంట్లో ముందే ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను వేడి నీళ్ళలో ఇవి వేసుకోవాలి నూడిల్స్ ఒక 80% ఉడికితే చాలు మనకు ఎక్కువ కలిపితే మనకు ఈ ముక్కలు ముక్కలు అవుతుంది ఇలా ఫోక్ ఉంటే ఏదైనా చాకుండా కలుపుకోవచ్చు
ఇంకా ఉడకలేదు అందుకోసం ఎలా ఉన్నా చూడ రబ్బర్ లాగా కానీ రబ్బర్ కాదు డౌట్ వస్తుంది అలా అప్పుడప్పుడు ఉడకలేదు ఇంకా ఇవి ఫుల్ ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి దానికి కావాల్సిన క్యాబేజీ పచ్చిమిరపకాయలు కరివేపాకు మా హస్బెండ్ వచ్చి హెల్ప్ చేస్తున్నాడు మనకు ఇష్టమైన వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవచ్చు క్యాప్సికమ్ వేసుకోవచ్చు క్యారెట్ వేసుకోవచ్చు అన్నీ వేసుకోవచ్చు దీంట్లో ఈ పెద్ద స్టవ్ మీద చేయాలనుకుంటున్నాము పెద్ద కడాయిలో అది కూడా కాకపోతే నేను స్టార్ట్ చేశాను బయట నాకు పని ఉంటే వెళ్ళిపోయాను మా హస్బెండ్ చేసేసారనమాట చేసిందంట సడన్గా బయట ఎవరు వచ్చే మాట్లాడడానికి వెళ్ళిపోయి మర్చిపోయాను అప్పుడు మా సోని చెప్తే కొంచెమే చేశాను చేస్తుంటే వాళ్ళ ఎవరో పిలిచిండ్రు మా హస్బెండ్కి నేను చేసిన సగం పని పూర్తి చేయాల్సి వచ్చింది నూడిల్స్ చల్లారుతున్నాయి ఇక్కడ పక్కన విడివిడిగా వేసేసాము సగం నేను చేశాను సగం మా హస్బెండ్ చేసిండ్రు రుకో జరా సబర్ కరో యాక్చువల్గా ముందే చెప్పాను నువ్వే చెయ్యి బాగా చేస్తావు కదా అంటే వద్దని చేయనన్నాడు లాస్ట్కి ఆయనకే చేయాల్సి వచ్చింది ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి మా హస్బెండ్ స్టార్ట్ అయినాయి అనమాట నేను బయటికి వెళ్ళిపోయినా చాలా టైం పట్టింది నేను ఇంట్లోకి వచ్చేదాకా బయట మాట్లాడుకుంటా చెట్లో మునిగిపోయిన ఉప్పు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా అన్నీ వేసుకున్నారు వీళ్ళు మా పాప ఇంకా మా హస్బెండ్ ఇద్దరు కలిసి చేసుకున్నారు కొంచెం కస్తూరి మెతి కూడా వేసుకున్నట్టున్నారు వినిగర్ సోయా సాస్ అన్నీ వేశారు పాపం అర్థం కాలేదు సడన్గా నేను సగం చేసి వెళ్ళిపోయినా సగం చేయాల్సింది వీళ్ళందరూ ఇన్ని తంటాలు పడ్డారు మా మనీ కూడా చేసినట్టున్నాడు నేను చూడలేదు మా హస్బెండ్ ఏ మసాలా కనిపిస్తే ఆ మసాలా వేసేస్తాడు వెజ్ మసాలా చికెన్ మసాలా మటన్ మసాలా ఎన్ని మసాలా కలిపితే నేను వేసేస్తాడు ఇలాంటి వాటికైతే బయట చేసినవి కూడా ఇలానే అన్ని వేసేస్తారు అని చెప్తాడు నేను అలా చేస్తే నాకు నచ్చదు మా హస్బెండ్ అలా చేస్తే బాగా అనిపిస్తుంది ఎందుకు అది వెరైటీగా నేను బయట మాట్లాడేసరికి వీళ్ళు రెడీ చేసి పెట్టేసిండ్రు చాలా అంటే చాలా బాగున్నాయి కడాయిలో కలపడానికి నేను వచ్చేసినాను ఇంకా అందరికీ సర్వ్ చేసుకుంటున్నాను అనమాట చెప్పాను వెళ్ళొచ్చు కదా అని అన్నాడు కానీ నేను ఉట్టిగా ఒక మాట మాట్లాడేద్దాం అనుకున్నాగా చాలా లేట్ అయిపోయింది అక్కడే చాలా బాగా చేసిండ్రు కాకపోతే కొంచెం స్పైసీ అయింది అంతే కొంచెం కాదు చాలా బీభత్సంగా అయిపోయింది ఇలా ఎలా అయిందంటే ఓకే బాగుందండి వీళ్ళందరూ ఈ వంట పని కంప్లీట్ చేసి ఎవరి పనుల వాళ్ళు బిజీ అయిపోయిండు నేను వచ్చినాక అందరికీ సర్వ్ చేసి